హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో లాస్ట్ వీడియో చూసారు కదండి, మేము ఆరుకి మొక్కు తీర్చుకోవడానికి రాఘాపురం వెళ్ళామనేసి. సో మీలో ఎవరైనా ఆ వీడియో కూడా చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అండ్ దాని తర్వాత ఏంటంటే, ఇంకా అక్కడ టెంపుల్లో లేట్ అయింది చాలా. సో 2-2:30 అయిందనమాట పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసరికి. సో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ చేస్తున్నాము, రాగానే చాలా ఆకలిగా ఉంది కాబట్టి రాగానే ఫస్ట్ అయితే లంచ్ చేసాము. పిన్ని అన్నీ రెడీ చేసి ఇంకా రెడీగా ఉన్నారు. నాకు ఇష్టమైనవి చాలా చేశారు. నాకు పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుండి. చిన్నప్పుడు నేను ఓన్లీ పొటాటో కర్రీనే తినేదాన్ని. ఎప్పుడు కూడా నాకు ఏ కర్రీస్ నేను తినను, అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది. కానీ నేను ఆల్మోస్ట్ బీటెక్ వరకు కూడా ఏ కర్రీస్ తినను అనమాట. సో ఎప్పుడు పొటాటో కర్రీ లేకపోతే పికిల్స్ ఇవే తినేదాన్ని. సో పిన్ని కూడా ఇక్కడ పొటాటో కర్రీ చేశారు. అలాగే నాకు బంగాళదుంప బజ్జీలు ఉంటాయి కదా, ఆ బజ్జీలు చేశారు పొటాటోవి. అలాగే నాకు ఇష్టమని పాల్ తాలికలు కూడా చేశారు. సో ఇంకా అంటే చికెన్ అది ఇంకా కామన్, ఇంకా అది ఇంకా ఉంటుంది. బట్ దాని తర్వాత ఇంకా ఇవి కూడా ఉన్నాయన్నమాట నాకు ఇష్టమైనవి. సో అందరం కలిసి లంచ్ చేస్తున్నాము. మా అత్తయ్య గారు వాళ్ళు కూడా వచ్చారు కదా మాతో పాటు. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా ఫస్ట్ టైం అనుకుంటా రావడం వాళ్ళు కూడా. సో అందరం కలిసి అయితే లంచ్ చేస్తున్నాము. సో ఈవినింగ్ వరకు అలా టైం ఇక్కడ స్పెండ్ చేశాము. ఈవినింగ్ మళ్ళీ వెళ్ళామండి. ఇక్కడ మా పిన్ వచ్చేసి శారీ ఒకటి చూపిస్తున్నారు, అది వచ్చేసి నన్ను తీసుకెళ్ళమని చెప్పారనమాట. నాకేంటంటే ఆ శారీ మా పిన్ని పెళ్ళప్పుడుది, మా పిన్ని పెళ్ళిలో ఒక శారీ లాగా అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, వైట్ విత్ గ్రీన్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట, చిన్న చిన్న గ్రీన్ ఫ్లవర్స్. సో లాస్ట్ టైమే తీసుకెళ్ళమని చెప్పారంట అమ్మని, బట్ అప్పుడు తీసుకెళ్ళలేదు, మర్చిపోయినట్టున్నారు. ఈసారి నేను వెళ్ళాను కదా, నేను తీసుకెళ్తాను అనేసి నేనే అడిగాను, నేను తీసుకెళ్తాను, దీని మీద కొంచెం బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేయించుకుంటానని చెప్పానన్నమాట. నాకేంటంటే ఇంకా ఏవైనా కూడా మెమరీస్, ఎప్పుడైనా ఓల్డ్ మెమరీస్, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు శారీ మా పిన్ని పెళ్ళప్పుడుది అంటే మా పిన్ని పెళ్ళప్పుడుది ఇంకా అది నాకు గుర్తుగా ఉంచుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. సో అందుకనేసి నేను ఏది నాకు పడేయాలనిపించదు. అండ్ అలాగే మా మమ్మీ పెళ్లి చీర కూడా నేను అలా లంగా జాకెట్ కుట్టించుకున్నానమాట, అది స్టిల్ ఇంకా ఉంది, మీరు నా కమింగ్ వీడియోస్లో చూస్తారు. అండ్ ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇంకా అన్ని ఫొటోస్ చూస్తూ ఉన్నాను. నావైతే ఎక్కువగా ఉంటాయండి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఫొటోస్. అలాగే ఇక్కడ వచ్చేసి మా పిన్ని మధ్యలో ఉన్నారు కదా, వైట్ వైట్ చున్నీ అది వేసుకొని లంగా, ఇది వచ్చేసి ఇటు రైట్ సైడ్ ఉంది మా పిన్ని. చిన్నప్పుడు మా పిన్ని ఏంటంటే స్కూల్లో ఇంకా అప్పట్లోనే మండల్ ఫస్ట్ వచ్చిందనమాట, 10th క్లాస్లో మండల్ ఫస్ట్ ర్యాంక్. బట్ మా తాతయ్య ఏంటంటే ఇంకా అప్పట్లో అనుకుంటారు కదా, ఇంకా వీళ్ళకి చదువు ఎందుకు, ఇంకా పెళ్ళి చేసేస్తే సరిపోద్ది అనేసి అనుకుంటారు కదా. అలా మా పిన్నికి కూడా పెళ్ళి చేశారనమాట. మేము ఎప్పుడు అంటూ ఉంటాము మా పిన్నిని, మా పిన్ని స్టిల్ చదువుకొని ఉంటే ఏదో ఒక మంచి జాబ్ వచ్చేది అనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ నా ఫొటోసే అండి. అండ్ అలాగే ఇక్కడ ఆరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా బాగుంటుంది. ఎలా అంటే మా పిన్ని వాళ్ళ చుట్టూ ఇంకా పొలాలే ఉంటాయన్నమాట, పొలాలలోనే ఇల్లు ఉన్నట్టు ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇక్కడ మోస్ట్లీ నేను ఇంకా ఏమైనా హాలిడేస్ ఉంటే ఒక 80% ఇక్కడికే వచ్చేదాన్ని అండి. హాలిడేస్ మొత్తం ఇక్కడే ఉండేదాన్ని. మా తమ్ముళ్ళు, 3 తమ్ముళ్ళు నాకు. సో వాళ్ళందరితో ఇంకా మా పిన్ని వాళ్ళతో అందరితో కలిసి ఉండేదాన్ని. అలా మా పిన్నికి చిన్నప్పుడే పెళ్ళి చేశారనమాట 10th అయిపోయిన తర్వాత. అండ్ ఇవన్నీ కూడా ఇంకా మా పిన్ని పెళ్ళి ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటే మా తాతమ్మలు అందరూ ఇంకా ఫొటోస్లో కనిపిస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా నేను వీడియోస్ తీసుకున్నాను. అండ్ యా, అలా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొంచెం టైం అయితే స్పెండ్ చేశామండి. బట్ నాకేంటంటే ఈవినింగ్ కూడా అస్సలు రావాలనిపించలేదు పిన్నికి, అంటే మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, ఇంకా టైం లేదు కాబట్టి మేమైతే త్వరగానే వెళ్ళిపోయాము. సో యా, చూస్తూ ఉండండి. అరబీ వాడారు బేబీ, నువ్వు ఎందుకు వేస్తున్నావు?
ఇది బాగుంటదంట. మేము లోపల వైట్ ఉంటది చూడపిండి, అది తిన్నాం. లోపల వైట్ కలర్ వస్తుంది కదా. ఎలా ఉంది? ఆరు బంగారం నాకి ఎంత బాగుంటుందో తెలుసా? నువ్వు తొందరగా పెద్దోడు అయిపోతావు అది తింటే. తిందురా ఒకసారి. అరే బేబీ నీ టంగ్ చూపించు, పింక్ అయిపోయింది రెడ్. నీకు చూపించాలా? హ్యాండ్ 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 నేను చూపిస్తా. చూపించు మళ్ళీ హ్యాండ్ కూడా చూపించు. హ్యాండ్ ఇంకొకటి అంటే దీని ఇంకా రెడ్ అయితే అంటే భయం రెడ్ అయిపోయింది. అరే బేబీ ఎక్కువ తింటే ఎక్కువ రెడ్ అవుద్ది అన్నట్టు. ఎవరు నాన్న బాబాయ్? మా పిన్ని వాళ్ళ ఊర్లో డ్రాగన్ ఫ్రూట్ తోట ఉందన్నమాట. సో అక్కడ నుండి తీసుకొచ్చారు. భలే స్వీట్గా ఉన్నాయండి. మేము ఇక్కడ యుఎస్లో ట్రై చేసినప్పుడు లోపల పింక్ కలర్ కాకుండా వైట్ కలర్ది ట్రై చేసామన్నమాట. ఎంత చప్పగా, అసలు తినాలనిపించలేదు. సో అందుకనే ఫస్ట్ కట్ చేసి ఇస్తుంటే నో చెప్పాము. బట్ వన్స్ తిన్న తర్వాత ఇంకా అది తింటు కంప్లీట్ చేసేసామన్నమాట. భలే స్వీట్గా భలే ఉండింది. సో యా అలా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా లంచ్ చేసి అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి లోపల ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చి కూర్చున్నాము. సో ఆరుకి ఏంటంటే కొంచెం దూడలు అవి చూపిద్దామనేసి వెళ్తున్నాము. సో చూసి పెద్దవి పొడుస్తాయి. అది ఏదో జ్యూస్ నిమ్మంటారు. సైజ్ పెద్ద వస్తాయి కాయలు. అక్కడ బర్ ఉంది. తర్వాత సాయంత్రం వెళ్ళాలి ఎండ తగ్గిన తర్వాత. సరిపోతుంది. అలాగే దాని తర్వాత కొంచెం, అంటే లంచ్ టైం తర్వాత కొంచెం టైం తీసుకొని నాకు ఇష్టమైన స్వీట్ పాలు తాలికలు తింటున్నాను. మీలో ఎంతమందికి పాలు తాలికలు అంటే ఇష్టం అనేది నాతో షేర్ చేయండి. అలాగే ఎంతమందికి తెలుసు అనేది కూడా షేర్ చేయండి. డైనోసార్ బిడ్డలా ఉంటది. ఆ రూమ్ అంతా ఉందంట, ఇట్లా ముడుచుకొని ఇట్లా ఇట్లా పడుకుందంట. పోవద్దు, వెళ్ళాము ఒకసారి చూద్దాము. ఏమి లేవు ఈ దూడ పాలు. అయ్యో
కొంచెం పెద్దది పాలు తాగుతారా? పెద్దది ఇది పాలు తాగలేదు. ఆరు బేబీ దాని టచ్ ఆరు బేబీ మీ ఇద్దరిని వీడియో తీస్తున్నా. చూసారు కదండి, కొంచెం సేపు అయితే అక్కడ షెడ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. అండ్ యా చాలా ఎండగా ఉంది. ఎండ అనిపించట్లేదు బట్ స్టిల్ అసలు మామూలుగా లేదు బయటికి వెళ్ళాలంటే. సో అలాగే కొంచెం సేపు అయితే వెళ్ళేసి వచ్చాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మా అమ్మమ్మ అలాగే తెలిసిన వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళతో కొంచెం సేపు అలా ముచ్చట్లు పెడుతూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. సో ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ అమ్మమ్మ నన్ను చూడ్డానికి వచ్చేవాళ్ళు, ఆర్ నేనైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. మా పిన్ని వాళ్ళది ఊరికి ఇటు చివరిన ఇల్లు ఉంటే, అమ్మమ్మ వాళ్ళది ఊరికి లాస్ట్ అటు చివరిని ఉండేది. సో యా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నేను ఓన్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళేదాన్ని అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు. అండ్ ఈ ఆంటీ కూడా నన్ను చూడ్డానికి వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా. నేను వచ్చాను అంటే ఫుల్ హ్యాపీగా వచ్చేవాళ్ళు నన్ను చూడ్డానికి. సో అప్పుడు ఏంటంటే నాకు పెళ్ళి ఇంకా ఫిక్స్ అయిన తర్వాత కొన్ని డేస్ ఇంకా టైం ఉంది కదా మాకు పెళ్ళికి కుదిరిన తర్వాత, అలాగే పెళ్ళి టైంకి. సో మా పిన్ని వాళ్ళ దగ్గరే వచ్చి ఉన్నాను. సో అప్పుడు ఈ ఆంటీ కూడా వచ్చేవాళ్ళనమాట. నేను ఎప్పుడు ఒక దేవుడిది బుక్ ఉండేది, అందులో అన్ని సాంగ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఇంకా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా స్నానం చేయగానే ఇంకా బుక్ పట్టుకొని కూర్చొని చదువుతూ ఉండేదాన్ని. ఆ బుక్ ఈ ఆంటీకి తెలిసిన వాళ్ళు ఎవరో ఇచ్చినట్టున్నారు, నాకు గుర్తులేదు కానీ ఇంకా అలా గుర్తన్నమాట. అండ్ అలాగే నా ఇయర్ రింగ్స్ చాలా ఇలా ఒక చైన్ చాలా పొడుగ్గా ఇలా ఉండేదన్నమాట. ఆంటీ రాగానే కూడా అదే అడుగుతున్నారు, ఇయర్ రింగ్స్ ఏవి ఇలా పొడుగ్గా ఉంటాయి కదా అనేసి అడిగారనమాట. సో మీరు చూసే ఉంటారు, నేను ఇక్కడ చాలాసార్లు పెట్టాను. ఇది నా చిన్నప్పుడుదండి, చిన్నప్పుడుది కాదు లైక్ ఇంటర్ అనుకుంటా, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు తీగిన ఫోటో. అండ్ ఇది మా తమ్ముళ్ళు చిన్నప్పుడు. మా తమ్ముళ్ళు ఇద్దరు ట్విన్స్ అండి, అలాగే ముగ్గురు, మొత్తం ముగ్గురు, ఫస్ట్ పెద్ద అబ్బాయి తర్వాత ఇద్దరు ట్విన్స్. సో మొత్తం ముగ్గురు తమ్ముళ్ళు నాకు. అలా మా పిన్ని వాళ్ళ దగ్గర అయితే టైం స్పెండ్ చేశానండి. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ మళ్ళీ వెళ్ళిపోతున్నాము. నాకు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నంతసేపు హ్యాపీగా అనిపించింది. బట్ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మా పిన్నికి బాయ్ చెప్పేటప్పుడు కూడా ఓకే, బట్ ఇంకా కారుకి వచ్చేటప్పుడైతే ఫుల్ ఏడ్చాను, ఎందుకో తెలీదు. బట్ చాలా ఎమోషనల్ అయ్యాను. అండ్ అలా
అలాగే తిని వచ్చేసి మా ఆంటీ అండి, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అనమాట, నా 10th బెస్ట్ ఫ్రెండ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత క్లోజ్ అంటే ఇంకొక ఫ్యామిలీ మెంబర్ లాగానే మాకు వీళ్ళు. సో మా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ యుఎస్ వచ్చేటప్పుడు కూడా అంకుల్ ఆంటీ వచ్చి అంకుల్ కూడా చాలా ఏడ్చారనమాట మేము వెళ్తుంటే. అలాంటిది నేను మళ్ళీ అంకుల్ని ఇలా చూస్తాను అనుకోలేదన్నమాట. సో ఏంటంటే కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డారు, చాలా స్ట్రగుల్స్ చేసి పాపం లాస్ట్కి అంకుల్ అలా అయిపోయింది. సో యా మేమంటే కూడా చాలా ఇష్టం అంకుల్ ఆంటీకి. అంకుల్ అయితే ఇంకా అసలు ఎంత ప్రేమ చూపిస్తారో, అంకుల్ అయినా ఆంటీ అయినా. సో నాకు ఫ్యామిలీ మెంబర్ లాగానే వీళ్ళు. సో చాలా బాధగా అనిపించింది ఆంటీని అలా చూస్తున్నప్పుడు. అలాగే నేను మా అమ్మ దగ్గరికి వచ్చానన్నమాట ఇప్పుడు. సో అమ్మ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళందరి మాటలు ముచ్చట్లు అన్నీ కూడా నేను ఈ వీడియోలో అలాగే రా వీడియో పెట్టేస్తాను చూడండి. భలే ముద్దుగా మాట్లాడతారు, అన్నీ చెప్తారు, పద్యాలు శ్లోకాలు అన్నీ, చాలా టాలెంటెడ్ అన్నమాట పిల్లలు. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. సరే ఇంకేమైనా పాడు, నువ్వు రారాదు బిగ్ బాస్, నువ్వు కూడా రా ఇంకేమన్నా.
ఆరు బేబీ సో చూసారు కదండి, ఫుల్ ఫన్ ఉండింది పిల్లలతో. అయితే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అని చెప్పాను కదా, ముగ్గురు, పోహాస్, రేయాన్స్, అలాగే చక్రియ. సో వీళ్ళు ముగ్గురు ఇంకా చెప్పాను కదా నెల్లూరులో ఉంటారనేసి. సో హాలిడేస్కి అమ్మమ్మ నానమ్మ దగ్గరికి వచ్చారు. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ యాక్టివ్ ఉంటారండి, చూసారు కదా. అండ్ ఇప్పుడైతే డ్యాన్స్ వేస్తున్నారు చూడండి.
విడి కాదు. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.